దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట సిపిఐ ఆందోళనకు దిగింది. దేశానికి ఆదాయం తెస్తున్న రైల్వేని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యులకు సులువుగా ప్రయాణం చేయాలి అంటే అది రైల్వే వ్యవస్థ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. భారతీయ రైల్వేలో ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి రైల్వేలుగా గుర్తింపు పొందాయి. ఈరోజుని భారతదేశంలోని సామాన్య ప్రజానీకానికి పేద ప్రజానీకానికి అత్యంత చౌకగా రవాణా సౌకర్యం కల్పించేటటువంటి భారతీయ రైల్వేలని ప్రజల యొక్క శ్రమతోని సంపత్తోని 100 సంవత్సరాలు పైబడి సృష్టించుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి భారతీయ రైల్వేలని లాభాలు వస్తున్నటువంటి సంస్థని పెట్టుబడిదారులకు బంగారు పల్లెల్లో పెట్టి ఇవ్వడానికి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే 151 రైళ్లని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పని 2015లో వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికని అమలు చేసేటటువంటి క్రమంలోనే ప్రారంభించారు. 109 రూట్లలోని 151 రైళ్లు ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలని చెప్పిన ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉంటే 1.5 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది రైల్వేలు మెరుగుపరచడానికి. అంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి ప్రైవేటు పరం చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, మరింత మెరుగైనటువంటి పోటీలోని మెరుగైన సౌకర్యాలు వినియోగదారులకు అంతాయి, ప్రయాణికులకు అంతాయని చెప్పని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు సొంతంగా తాతండ్రులు సంపాదించింది కాదు, ప్రజల సొమ్మునే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని పెట్టుబడి పెట్టి బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోతూ ఉన్నారు ఈ దేశం వదిలి. అటువంటి వారికి బంగారు పల్లెల్లో పెట్టి భారతీయ రైల్వేలని బంగారు బాతుని అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేకించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పని 2.5 దశాబ్దాలుగా ఆందోళన చేస్తే గత ఎన్నికలకు ముందు ఇప్పుడున్న ప్రభుత్వమే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసి దాని మీద ఒక ఓఎస్డీని అపాయింట్ చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం చేశారు తప్ప ఏ రోజు నుంచి అది పనిచేస్తుందో ఇప్పటికి ప్రకటన చేయలేదు.